చేయాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు, దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. దీక్షలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే వ్యవసాయ రంగంలో నూతన చట్టాలను ప్రవేశపెట్టిందన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ఢిల్లీలో రైతులు మరణించినా అప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోవటం శోచనీయమని అన్నారు. రైతు ఆత్మహత్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలన్నారు. తక్షణమే రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీక్షలో సిపిఎం కార్యదర్శి నల్లతోటి బాబురావు, లింగం జయరాజు, ఐల్టీడీ ఫెడరేషన్ నాయకులు సత్యమూర్తి, యేసురత్నం, సిపిఐ కార్యదర్శి మేడ వెంకట్రావు, బీసీ ఫెడరేషన్ నాయకులు ఊటుకూరి వెంకటేశ్వర్లు కూర్చున్నారు. చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి సంఘీభావంగా దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు, రైతు సంఘాలు మద్దతిస్తామని, దేశవ్యాప్తంగా కూడా సంఘీభావ పద్ధతుల్లో నిరాహార దీక్ష కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు చీరాల్లో నిరాహార దీక్ష కార్యక్రమం చేస్తున్నటువంటి నాయకులకి, ప్రజా సంఘాల నాయకులకి సిఐటి రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మోడీ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. కోట్లాది మంది ప్రజానీకం నోట్లో మట్టి కొట్టే పాత్రలో వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారు. ఇటు రైతుల్ని, కార్మికుల్ని, కష్టజీవుల్ని అందరినీ ముంచి అదానీ అంబానీల్ని బాగు చేసే పాత్రలో మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇటువంటి విధానాలు మానుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో వ్యవసాయ రంగంలో నూతన వ్యవసాయ చట్టం పేరుతోటి రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులను అరించే విధంగా రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని కేంద్రం ఆధీనంలోకి తీసుకొని వ్యవసాయ చట్టాలు చేసింది. ఇది పూర్తిగా భారతదేశంలో రైతాంగాన్ని స్వేచ్ఛిచ్చామనే పేరుతోటి ఈ దేశంలో ఉన్నటువంటి బడా కార్పొరేట్ కంపెనీలకి వాళ్ళు స్వేచ్ఛ కల్పించేసి ఈ దేశంలో రైతు ఉత్పత్తి చేసే ఉత్పత్తులు అయ్యేటట్టు ఈ ఉత్పత్తుల మొత్తాన్ని కార్పొరేట్ కంపెనీలకి అప్పజెప్పడం కోసం నరేంద్ర మోడీ ఈ చట్టాలను తెచ్చారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తా ఢిల్లీలో గత 35 రోజులుగా రైతాంగం పోరాటం చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసే పోరాటానికి మద్దతుగా అన్ని మండల కేంద్రాల్లో గత 4 రోజులుగా నిరసన దీక్షలు జరుగుతూ ఉండి చీరాల ప్రాంతంలో కూడా ఈరోజు నిరసన దీక్ష జరుగుతూ ఉంది. మేము ఈ నిరసన దీక్ష శిబిరం నుంచి నరేంద్ర మోడీ గారికి హెచ్చరిక తెలియజేస్తున్నాం. అందులో అర్థం ఉంది, కానీ మేము చట్టాన్ని మార్చాం, మీతో చర్చలు చేస్తూ ఉంటాడు. చట్టాన్ని మార్చిన కాడికి ఆయన చర్చలు చేసేది ఏంటి? ఇది ఏమన్నా ఎక్కడైనా ఇది వినడానికి ఎలా ఉంది? చాలా దుర్మార్గమైనటువంటి విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. కాబట్టి ఈ చట్టాలు రద్దు అయ్యేంతవరకు ఢిల్లీలో రైతులు చేస్తున్నటువంటి పోరాటానికి సంఘీభావంగా వీధి వీధి, వాడవాడ గ్రామ గ్రామాలకి ప్రచారం చేసుకుంటూ రైతులందరూ కూడా సమైక్యం చేసి నరేంద్ర మోడీ యొక్క అధికారాన్ని అధికారం నుంచి దింపేంతవరకు, లేదా చట్టాలు రద్దు చేసేంతవరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా సిపిఐ పార్టీ కార్యదర్శిగా నేను నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తాను.